భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలపై పచ్చగద్దలు, యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు నాడు తప్పు నేడు ఒప్పైంది. గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేస్తుందంటూ నానాయాగి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన వాటిని నాశనం చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ సర్కార్పై పవన్ చంద్రబాబు ఆరోపణలు. అధికారంలోకి వస్తే వాటిని కాపాడతామంటూ ప్రగల్భాలు. వాస్తవానికి బఫర్ జోన్ ఏర్పాటు చేసి పనులు చేపట్టిన వైఎస్ఆర్సీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ జనసేన నాడు గగ్గోలు పెట్టి నేడు నోరు మీదపడిన పర్యావరణ శాఖ మంత్రి పవన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు, విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహారంపై సుప్రీం సీజే జస్టిస్ చంద్రచూడ్, ఇది విచారణ కమిషన్ న్యాయం జరిగేలా చూడాలి, విచారణ పూర్తి కాకుండా మెరిట్స్లోకి వెళ్తే ఓ వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది, చైర్మన్ మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశం, కమిషన్లో మరో న్యాయమూర్తి నియమించేందుకు అవకాశం ఇచ్చిన కోర్టు, చైర్మన్ మార్పు కోసం సోమవారం పేర్లు ఇస్తామన్న తెలంగాణ సర్కార్, చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకి లేఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పవన్ శాఖలో చీలికలు పీలికలు ఎందుకు, చీలికలు పీలికలు ఎందుకో, గ్రామీణాభివృద్ధి